Hi, hello, namaste, good evening, friends and my dear family members. Welcome to Trendy Vlogs. Trendy Vlogs second video ki swagatam suswagatam. ఈ వీడియోని కనుక మీరు డైరెక్ట్గా చూస్తూ ఉంటే దయచేసి ఈ వీడియోని పాస్ చేసి తిరుమల మిస్టరీ పార్ట్ 1 చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. నిన్నటి ఎపిసోడ్ ఎంతవరకు చెప్పుకున్నామంటే భృగు మహర్షి ముల్లోకాలు తిరిగి గొప్పవాడు ఎవడో తెలుసుకొని వస్తాను అని బయలుదేరుతాడు. బ్రహ్మ మరియు మహేశ్వరును శపించి క్రోధావేశంతో భృగు మహర్షి మహావిష్ణువుని చూడటానికి వైకుంఠం వెళతాడు. మహర్షి వచ్చిన విషయం గమనించిన విష్ణుమూర్తి లక్ష్మీదేవితో సరససల్లాపాలు ఆడుతూ ఉంటారు. కోపంతో మండిపడ్డ మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలంపై తన కుడికాలుతో తన్నడాన్ని చూసిన లక్ష్మీదేవి అలా తన్నినందుకు మహర్షిని బూడిద చేయక పాదసేవ చేయడం ఇష్టం లేని లక్ష్మీదేవి మహావిష్ణువుని వదిలి భూలోకం వెళ్ళిపోతారు. ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ఆర్ డ్రాగ్. అలా ఇష్టం లేని భూలోకంకి వెళ్లిన లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి అన్ని లోకాలు వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్న విష్ణుమూర్తికి నారద మహర్షి ఎదురుపడతాడు. లక్ష్మీదేవి భూలోకంలో ఉన్న విషయం విష్ణుమూర్తికి నారద మహర్షి ద్వారా తెలుస్తుంది. విష్ణుమూర్తి తన దివ్య శరీరంను వదిలి మానవ శరీరంలో శ్రీనివాసుడిలా భూలోకమునకు వెళ్తాడు. లక్ష్మీదేవిని వెతకడం మొదలుపెట్టిన విష్ణుమూర్తి ప్రస్తుతం మానవ శరీరంలా ఉన్నారు కనుక ఆయనకి ఆకలి, దప్పిక, నీరసం వచ్చి అలసిపోయి ఒక చెట్టు కింద పడిపోతాడు. అలా చెట్టు కింద పడిపోయిన విష్ణుమూర్తిని ప్రకృతి పసిగట్టి చీమల రూపంలో అతనికి ఎండా వాన తగలకుండా ఒక పుట్ట నిర్మిస్తాయి. అప్పుడు నారదుడు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి పుట్టలో ఉన్న విష్ణుమూర్తి గురించి లక్ష్మీదేవికి చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి బ్రహ్మ మరియు శివుడిని తన భర్తని కాపాడమని వేడుకుంటుంది. కానీ లక్ష్మీదేవి తనకి జరిగిన అవమానంని మాత్రం తను మరవక తన దగ్గరకు వెళ్ళను అని చెబుతుంది. అప్పుడు బ్రహ్మ ఒక ఆవుగాను శివుడు ఒక లేగదూడగాను మారి అక్కడే తిరుగుతున్న ఒక ఆవుల మందలో చేరి రోజు ఆ పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ ఆవు పుట్టలో పాలు పోస్తూ ఉంటుంది. అయితే ఆ ఆవుల మందని కాస్తున్న గొల్లవాడు అన్ని ఆవులు పాలు ఇస్తున్నాయి, ఈ ఒక్క ఆవు ఎందుకు పాలు ఇవ్వడం లేదు అని అనుకొని బహుశా ఈ దూడ పాలు అన్ని తాగేస్తుంది ఏమో అని ఆ దూడని పక్కన కట్టేస్తారు. అయినా మరుసటి రోజు కూడా ఆ ఆవు పాలు ఇవ్వలేదు. ఇలా కాదు అని ఆ ఆవు వెంట పడతాడు గొల్లవాడు. అలా వెంట పడిన గొల్లవాడు పుట్టలో పాలు పోస్తున్న ఆవును చూసి నా దగ్గర గడ్డి తిని ఆ పుట్టలో పాలు పోస్తావా అని కోపంతో తన చేతిలో ఉన్న గొడ్డలిని ఆ ఆవుపైకి విసురుతాడు. అప్పుడు పుట్టలో ఉన్న శ్రీనివాసుడు ఆవుకు అడ్డుగా నిలుస్తాడు. అలా అడ్డుగా నిలవడం వల్ల గొల్లవాడు విసిరిన గొడ్డలి శ్రీనివాసుడికి తగులుతుంది. అలా గొడ్డలి తగిలి శ్రీనివాసుడి తల నుదుటిపై జుట్టు ఊడిపోతుంది. తరువాత ఒకరోజు లక్ష్మీదేవి కోసం వెతుకుతూ వెళ్లిన విష్ణుమూర్తి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకొని ఉంటారు. ఆ సమయమున పడుకొని ఉన్న శ్రీనివాసుని చూసిన ఒక దేవతాపుత్రిక అయిన నీలాదేవి, ఈయన ఇంత అందంగా ఉన్నాడు, ఎవరు ఇతను, ఇంతటి అందగాడికి తలపై జుట్టు లేకపోవడం ఏమీ బాగోలేదు అని అనుకుని తన జుట్టుని తీసుకొని ఆయనకు అంటిస్తారు. వెంటనే నిద్రలేచిన శ్రీనివాసుడు, అమ్మా నీలాదేవి, ఎందుకు ఇలా చేశావు? నేను మగవాడిని, నాకు జుట్టు లేకపోయినా పర్వాలేదు, నీవు ఆడదానివి, అయినా కానీ నీ జుట్టుని నాకు ఇచ్చావా తల్లి అని, ఇకపై కలియుగం అంతం వరకు నా భక్తులు నీకు నీలాలు సమర్పించుకుంటారు అని నీలాదేవికి వరం ప్రసాదిస్తారు. తరువాత లక్ష్మీదేవిని వెతుకుతూ ఒక ఊరికి వెళ్తాడు శ్రీనివాసుడు. అలా వెళ్ళిన శ్రీనివాసుడికి ఒక ఇంట్లో తన తల్లి ఉంది అన్న భావన కలిగి ఆ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ముసలావిడ ఉంటుంది, తను ఇంకెవరో కాదు, ఒకళ్ళ. 1 మినిట్ ఈ వీడియోని పాస్ చేసి ఒకళ్ళ గురించి తెలుసుకుందామా? 3000 సంవత్సరాల వెనక్కి వెళ్తే బృందావనంలో శ్రీకృష్ణుడు ఆడుకుంటున్న సమయంలో ఒక మహర్షి యశోదాదేవి దగ్గరకు వెళ్ళి కంసుడిని సంహరించవలసిన సమయం వచ్చింది, శ్రీకృష్ణుని పంపించండి అని యశోదమ్మను అడిగి శ్రీకృష్ణుడిని తీసుకొని వెళ్తాడు. అలా వెళ్ళిన శ్రీకృష్ణుడు 8 సంవత్సరాలు అయినా వెనక్కి రాలేదు. అప్పుడు యశోదమ్మ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే శ్రీకృష్ణుడు 8 మంది భార్యలతో ఉంటారు. అది చూసిన యశోదమ్మ, నీ పెళ్లి నా చేతుల మీదుగా చేయాలి అని అనుకున్నాను, కానీ నువ్వు నాకు ఆ భాగ్యం మిగల్చలేదు అని బాధపడతాడు. దానికి శ్రీకృష్ణుడు, అమ్మా, ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒక జన్మలో నీ చేతుల మీదుగానే నేను పెళ్లి చేసుకుంటాను అని వరమిస్తాడు. ఆ యశోదాదేవియే ఇప్పుడు ఒకలా పుట్టింది. మళ్ళీ ప్రస్తుత కథలోకి వస్తే, ఒకసారి ఏనుగుల మంద ఒక రాకుమారిని తరుముతూ ఉంటుంది. మన శ్రీనివాసుడు ఆ ఏనుగులను అడ్డుకొని ఆ రాకుమారిని కాపాడుతాడు. ఈ రాకుమారి ఆకాశరాజు పుత్రిక, ఈవిడ పేరు పద్మావతి. ఇంకో 1 మినిట్ వీడియో పాస్ చేసి పద్మావతి గురించి తెలుసుకుందామా?
5,000 సంవత్సరాల వెనక్కి వెళ్తే సీతాదేవి కోరిక మేరకు శ్రీరాముడు మాయాలేడి కోసం వెళ్తాడు. అలా వెళ్ళిన శ్రీరాముడు ఎంతసేపటికి తిరిగి రాలేదు. అప్పుడు లక్ష్మణుడు సీతాదేవిని ఈ గీత దాటదొమ్మ అని ఒక లక్ష్మణ రేఖ గీసి రాముడి కోసం వెళ్తాడు. ఆ లక్ష్మణ రేఖలో అగ్నిదేవుడు ఉండి ఆమెకు కాపలా కాస్తూ ఉంటాడు. రావణుడు భిక్షగాడి రూపంలో సీతాదేవిని తీసుకుని వెళ్దామని వస్తారు. అప్పుడు సీతాదేవి లక్ష్మణ రేఖ దాటుతున్న సమయమున అగ్నిదేవుడు ఆమెను తీసుకొని సీతాదేవికి మారుగా వేదవతి అనే ఒక స్త్రీని అక్కడ ఉంచుతాడు. ఆమె సీతాదేవిలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. అసలైన సీతాదేవి మాత్రం అగ్నిదేవుడి దగ్గర ఉంటుంది. ఆ మారు సీతాదేవి పేరు వేదవతి. లంకలో ఉన్నది సీతాదేవి కాదు, వేదవతి. తరువాత ఏం జరిగింది? శ్రీనివాసుడు పద్మావతి ఉన్నా ఎందుకని లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నారు? ఆయన ఏడు కొండల్లో ఎలా వెలిశారు? అలాగే పార్ట్1 స్టార్టింగ్లో చెప్పిన ప్రశ్నల్లో ఎంతవరకు నిజముంది అనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మీరు నా ఏ ఒక్క వీడియో మిస్ అవ్వరు. మీట్ యూ నెక్స్ట్ వీడియో. కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అశోక్ ఫ్రమ్ ట్రెండీ వ్లాగ్స్.